షార్జా స్టేడియంలో భారీ సిక్సర్లతో ధోని తన పవర్ చూపించిన రాజస్థాన్ తో జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై జట్టుకు మాత్రం ఓటమి తప్పలేదు ఇన్నింగ్స్ చివరి ఓవర్ లో ధోని ఓ సిక్సర్ ను తొంభై రెండు మీటర్ల దూరం కొట్టాడు ఆ సిక్సర్ కాస్త షార్జా స్టేడియం బయట పడింది స్టేడియం మీదుగా వెళ్లిన ఆ బంతి సమీపంలో ఉన్న వీధుల్లో పడింది అయితే అక్కడే ఉన్న ఓ క్రికెట్ అభిమాని ఆ బంతిని పట్టుకుని నవ్వుకుంటూ వెళ్లిపోయాడు దీనికి సంబంధించిన వీడియోను బీసీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది సౌదీలో జరుగుతున్న ఐపీఎల్ టోర్నీ తొలి మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై నెగ్గిన ధోని సేనకు రాజస్థాన్ చేతిలో అనూహ్య ఓటమి ఎదురైంది మంగళవారం తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిన్నిత ఓవర్లలో ఏడు వికెట్లకి రెండు వందల పదహారు పరుగుల స్కోర్ చేసింది భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చెన్నై జట్టు క్రమంగా వికెట్లు కోల్పోవడంతో లక్ష్యానికి పదహారు పరుగుల దూరంలో నిలిచిపోయింది అయితే ఈ మ్యాచ్ లో ధోని హ్యాట్రిక్ సిక్సర్లు కొట్టాడు అంతేకాదు హై స్కోర్ గేమ్ గా నిలిచిన ఈ మ్యాచ్ లో ఇరు బ్యాట్స్మెన్లు మొత్తం ముప్పై మూడు సిక్సర్లు బాదారు ఐపీఎల్ మ్యాచ్ లో హిస్టరీలో అత్యధిక సిక్సర్లు కొట్టడం ఓ రికార్డే